గాంధీజీ ఇక్కడ నిర్వహించినటువంటి ఉద్యమాలు మరి పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన గాంధీజీ ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మరి గాంధీజీ ఇక్కడ ఆయన నిర్వహించినటువంటి మరి ఉద్యమాలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో మరి ఆ సమాచారం అనేది మనం ఇక్కడ చూద్దాం మరి గాంధీజీ ఇక్కడ నిర్వహించినటువంటి ఉద్యమాలు మరి దానికి సంబంధించిన సమాచారాల్లో ఫస్ట్ది మనకు చాంపారన్ సత్యాగ్రహం కేడా లేదా ఖైరా సత్యాగ్రహం అలాగే అహ్మదాబాద్ సత్యాగ్రహం అహ్మదాబాద్ సత్యాగ్రహం సో ఇక్కడ మనకు ఓవరాల్గా చాంపారన్ సత్యాగ్రహం కేడా అహ్మదా ఫస్ట్ ఈ పేర్లు అంటే ఇవి మూడు ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాలు గాంధీజీ జాతీయ స్థాయి ఉద్యమ నాయకుడిగా ఎదగక ముందు ఆయన నిర్వహించిన కొనసాగించిన ప్రాంతీయ ఉద్యమాలకు సంబంధించిన ఈ సమాచారం అన్నట్లేదు మరి చాంపారాన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ బీహార్ కేడా ఎక్కడ ఉంది అంటే ఇది గుజరాత్ అలాగే అహ్మదాబాద్ ఎక్కడ ఉంది అంటే ఇది కూడా గుజరాత్ సో ఈ మూడు కూడా బీహార్ అలాగే గుజరాత్ సో ఇక్కడ రాస్తున్నాను బీహార్ అలాగే ఇక్కడ గుజరాత్ అలాగే ఇది కూడా గుజరాత్ మరి ఇందులో మనకు ఫస్ట్ది చాంపారన్ సత్యాగ్రహం సో ఇది నేటి బీహార్ రాష్ట్రంలో ఉన్న జిల్లా చాంపారణ అనేది మరి ఈ ఉద్యమము ఎప్పుడు నుంచి చెప్పడం వరకు కొనసాగింది అంటే పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పదవ తారీఖున ప్రారంభమైంది పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పదవ తారీఖున ప్రారంభమై ఇది పంతొమ్మిది వందల పదిహేడు మే ఇరవై తొమ్మిది తారీఖున ఇది ముగిసింది పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పదో తారీఖున ప్రారంభమై పంతొమ్మిది వందల పదిహేడు మే ఇరవై తొమ్మిదో తారీఖున ఇది ముగిసింది రైట్ మరి ఇది చంపారన్ సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటంటే భారతదేశంలో జరిగిన రైతు ఉద్యమాలన్నిటిలో ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది భారతదేశంలో జరిగిన రైతు ఉద్యమాలన్నిటిలో కూడా మొట్టమొదటిదిగా అత్యంత ప్రాధాన్యత పొందిన రైతు ఉద్యమంగా ఇది ప్రసిద్ధి గాంచింది ఈ ఉద్యమం సక్సెస్ కావడంతో భారతదేశంలో జరిగే అన్ని రైతు ఉద్యమాలన్నీ కూడా ఈ ఉద్యమం సక్సెస్ కావడంతో అంటే ఈ ఉద్యమం విజయవంతం కావడంతో దాదాపు భారతదేశంలో దీని తర్వాత జరిగిన జరిగిన అన్ని రైతు ఉద్యమాలు కూడా జాతీయోద్యమంలో భాగంగా కావడం జరిగింది అది దీని ప్రత్యేకత అలాగే దీని మరో ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే ఈ చాంపారన్ సత్యాగ్రహం అనేది ఇది భారతదేశంలో మొట్టమొదటి సత్యాగ్రహంగా అలాగే ఇది శాసన ఉల్లంఘన ఉద్యమం మొదటి శాసన ఉల్లంఘన ఉద్యమంగా అలాగే మొదటి యొక్క సత్యాగ్రహంగా మొదటి రైతుల సత్యాగ్రహంగా ఇది ప్రసిద్ధగాంచింది ఏది అయ్యా అంటే చంపారన్ సత్యాగ్రహం మరి ఏంటి దేని స్టోరీ అనే చెప్పాలంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాంపారాన్ జిల్లాలో నివసించే రైతుల యొక్క భూముల్లో వారు ఇతర రకాల వేరువేరు ఆహార పంటలు ఆహారేతర పంటలు అనేటటువంటివి వేసుకొని వాళ్ళు జీవనాన్ని కొనసాగించేవాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వివిధ రకాల ఆహార పంటలను వివిధ రకాల వాణిజ్య పంటలు అంటే ఆహార పంటల్ని వాళ్ళు సాగు చేస్తూ వారు జీవనాన్ని కొనసాగించేవారు అటువంటి ఈ యొక్క చాంపారం జిల్లాలోని రైతుల యొక్క భూముల్లో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ తీన్ కతియా విధానాన్ని తీన్ కతియా విధానాన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ తీన్ కతియా విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఏంటిది ఈ తీన్ కతియా విధానం అంటే మూడు బై ఇరవయో వంతు అని అర్థం అంటే ఈ యొక్క చాంపారంలోని రైతులు తాం తాము వ్యవసాయం చేసుకునే పంట భూముల్లో మూడు బై ఇరవయో వంతు భూములలో వీళ్ళు ఇండిగో పంటను అంటే నీలిమందు పంటను బ్రిటిష్ వారు చెప్పినటువంటి ఈ నీలిమందు పంటను పండించాలని చెప్పేసి వీళ్ళు బలవంతం పెట్టడం అనేది జరిగింది ఆ బలవంతం పెట్టడం ఒకటి రెండవది ఏమిటంటే పండించినటువంటి పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం పండించే రైతుల మీద దౌర్జన్యానికి తిరగడం పండించి పంట పండించిన రైతులకు స్వేచ్ఛగా విక్రయించుకునే హక్కు కల్పించకపోవడం పంట పండించేటటువంటి రైతులకు యజమానులు గిట్టుబాటు ధరలు కల్పించుకోక కల్పించకపోవడం వెరసి వీటన్నిటితో పాటు ఈ పంట పండించిన తర్వాత ఆ యొక్క వారి యొక్క రైతుల యొక్క వ్యవసాయ భూములు అంటే పంట భూములు ఏదైతే ఉంటాయో ఈ పంట భూములు అనేవి సారవంతమైనటువంటి ఆ యొక్క స్థాయి నుంచి నిస్సారమైన భూములుగా మారిపోవడం జరిగింది అంటే సారవంతమైన భూములు స్థానం నుంచి నిస్సారమైనటువంటి నిస్సారవంతమైనటువంటి భూములుగా మారిపోవడం అనేది జరిగింది నిస్సారవంతమైన భూములుగా మారిపోవడం అనేది జరిగింది వెరసి దానివల్ల ఓవరాల్గా రైతులు అనేటటువంటి వారు వ్యవసాయ పరంగా పంటల ఉత్పత్తుల పరంగా తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నీలి మందు పంట పండించేటటువంటి రైతుల వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి ఈ అమలు పరుస్ అమలు అవుతున్న తీన్కీయా విధానం అనేది రద్దు కావాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా అక్కడ స్థానిక రైతు నాయకుడుగా పేరుగాంచిన రాజీవ్ శుక్లా ఈ రాజీవ్ శుక్ల యొక్క మన మహాత్మా గాంధీజీని ఆహ్వానించడం జరిగింది అలా రాజీవ్ శుక్ల అనే అక్కడ స్థానిక రైతు నాయకుడైన ఈ రాజీవ్ శుక్ల ఆహ్వానం మేరకు మన మహాత్మా గాంధీజీ చాంపారన్ రైతులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు వారి పంట భూముల్లో అమలవుతున్న ఈ ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఈ ఇండుగో పంటకు సంబంధించిన అంటే నీలిమందు పంటకు సంబంధించిన ఈ తీన్ కథీయ విధానం రద్దు కొరకు మొట్టమొదటిసారిగా ఈయన స్టాంపారంలో సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది మరి సత్యాగ్రహం మోన్ ఓవరాల్గా దీనికి సంబంధించింది మెయిన్ మహాత్మా గాంధీజీ ఈ యొక్క చాంపారం సత్యాగ్రహానికి సంబంధించింది ఆల్రెడీ వన్ ఇయర్ బిఫోర్ అంటే నైన్టీన్ సిక్స్టీన్లోనే పంతొమ్మిది వందల పదహారులో ఈ యొక్క జరిగినటువంటి ఐఎన్సి సమావేశం ఏదైతే ఉందో ఈ పంతొమ్మిది వందల పదహారు లక్నోలో జరిగినటువంటి ఐఎన్సి సమావేశం ఏదైతే ఉందో ఆ ఐఎన్సి సమావేశంలోనే ఈ స్థానిక రైతు నాయకులుగా పేరుగాంచినటువంటి స్థానిక రైతు నాయకులుగా పేరుగాంచిన బ్రిడ్జ్ కిషోర్ బ్రిడ్జ్ కిషోర్ అలాగే రాజీవ్ శుక్లాతో రాజీవ్ శుక్లాతో ఈ యొక్క తీన్కతీయా విధానం గురించి అప్పుడే చర్చించాడు పంతొమ్మిది వందల పదిహేడులో ఇక డైరెక్టు రాజీవ్ శుక్ల ఆహ్వానం మేరకు పూర్తి స్థాయిలో ఈ చాంపారన్ ప్రాంతంలో రైతుల యొక్క తీన్కతీయా విధానం అనేది రైతుల మీద నుంచి ఎత్తివేయడానికి రద్దు చేయడానికి చాంపారంలో మన మహాత్మా గాంధీజీ సత్యాగ్రహాన్ని పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పదిన స్టార్ట్ చేయడం అనేది జరిగింది అది పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పది నుంచి మన మహాత్మా గాంధీ గాంధీజీ ప్రారంభించిన ఈ చాంపారన్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేడు మే ఇరవై తొమ్మిది వరకు కొనసాగింది మరి ఈ చాంపారన్ సత్యాగ్రహంలో గాంధీజీకి ఇక్కడ పరిచయమైన ఎవరు గాంధీజీ వెంట ఉన్నవారు ఎవరు ఆ నాయకులు అన్నప్పుడు ఇక్కడ ఆచార్య జేబీ కృపలాని ఆచార్య జేబీ కృపలాని అలాగే మనకు बाबू राजेंद्र प्रसाद, बाबू राजेंद्र प्रसाद अलागे इकड़ महादेव देशाई महादेव देशाई अलागे मजहर उल हक, अलागे नरहरी पारिख సో ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఆచార్య జేబి కృపలాని అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే మహదేవ్ దేశాయ్ మజహర్ ఉల్ హక్ అలాగే నరహరి పారిక్ నేను ఇక్కడ రాసినటువంటి వీళ్ళు ఎవరయ్యా అంటే ఈ యొక్క చాంపారాన్ సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీజీకి సహాయపడిన సహకరించినటువంటి నాయకులు ఈ ఉద్యమంలోనే గాంధీజీకి వీళ్ళు పరిచయం కావడం జరిగింది గాంధీజీ వెంట పోరాటం చేయడం జరిగింది వాళ్ళే ఈ ఆచార్య జేబి కృపలాని బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే మహాదేవ్ దేశాయ్ అలాగే మజహర్ ఉల్ హక్ మజహర్ ఉల్ హక్ అలాగే నరహరి పారిక్ నరహరి పారిక్ వీరంతా కూడా ఈ యొక్క మహాత్మా గాంధీజీకి సహకారం అందించడం జరిగింది చివరికి ఈ యొక్క మహాత్మా గాంధీజీ ప్రారంభించిన ఈ యొక్క చాంపారన్ సత్యాగ్రహం ఏదైతే ఉందో ఈ చాంపారన్ సత్యాగ్రహం అనేది పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పది నుంచి పంతొమ్మిది వందల పదిహేడు మే ఇరవై తొమ్మిది వరకు జరిగింది సో మరి ఇందులో భాగంగానే ఈ యొక్క సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆపడానికి ఆనాటి బీహార్ గవర్నర్ యొక్క మహాత్మా గాంధీజీని మహాత్మా గాంధీజీని పిలిపించి అతనితో చర్చలు జరిపి ఈ యొక్క తీన్ కతియా విధానాన్ని పర్యవేక్షణ చేసి దాన్ని దాన్ని యొక్క రద్దు చేసేటటువంటి విధానాన్ని మేము పరిశీలిస్తామని దాని కొరకు ఎస్పెషల్లీ ఒక ఫ్రాక్స్ రాయ్ కమిటీని ఫ్రాక్స్ రాయ్ కమిటీని ఆనాటి బీహార్ గవర్నర్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడమే కాదు ఈ యొక్క బీహార్ గవర్నర్ ఏర్పాటు చేసిన ప్రాక్సు రాయ్ కమిటీకి కార్యదర్శిగా కార్యదర్శిగా మన మహాత్మా గాంధీజీని మహాత్మా గాంధీజీని నియమించడం జరిగింది ఈ రాయ్ కమిటీస్ లేదా ఇండిగో కమిటీ అంటాము రాయ్ కమిటీ ఆర్ ఇండిగో కమిటీ సూచనల మేరకి ఈ యొక్క తీన్ కతియా విధానం అనేది రద్దు చేయబడింది అలాగే ఇక్కడ ఓవరాల్గా చాంపారన్ రైతులకు సంబంధించిన ఈ యొక్క చట్టం అనేది రావడం జరిగింది ఆ చట్టం ప్రకారం వారి యొక్క వ్యవసాయ భూముల్లో పూర్తిగా ఇదివరకు ఏదైతే వాళ్ళు ఈ యొక్క కష్టాలను అనుభవించారు ఇదివరకు అనేక ఇతర పన్నులను అనుభవించారు అవన్నీ కూడా తొలగిస్తూ ఈ ఇండిగో కమిటీలో చాంపారన్ రైతులకు ఆ యొక్క అనువుగా ఉండేటటువంటి అంశాలను ఈ సిఫార్సులో మెన్షన్ చేయడం జరిగింది అలా ఈ యొక్క ఫ్రాక్చరాయ్ కమిటీ ద్వారా ఈ చాంపారన్ జిల్లాలో తేనకతీయ విధానం రద్దవడంతో పాటు చాంపారన్ రైతులకు కొంత ఊరట లభించింది ఆ ఏం ఊరట లభించింది అనేది మనకు ప్రాక్షురాయ్ కమిటీ లేదా ఇండిగో కమిటీ చేసిన సిఫార్సుల్లో మనం ఇప్పుడు చూద్దాం దీని కార్యదర్శి ఎవరు ఈ కమిటీకి అంటే మహాత్మా గాంధీజీ అని చెప్పాలి ఈ ప్రాక్స్ కమిటీ ప్రాక్షురాయ్ కమిటీ లేదా ఇండిగో కమిటీ వల్లనే ఈ యొక్క చంపారంలో నీ మన తీన్ కతియా విధానం అనేది రద్దు కావడం జరిగింది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మరి ఎస్పెషల్లీ ఇతలో ముఖ్యాంశాలు ఏమిటి అంటే ఇక్కడ నీలి మందు పంట పండించే రైతుల మీద ఈ యొక్క అక్కడి స్థానిక లోకల్ ఈ యొక్క ఆంగ్లేయ అధికారులు వారిపై ఎటువంటి దాడులు చెయ్యరాదని పేర్కొంది రెండవది ఏమిటి ఈ యొక్క నీలి మందు పంట పండించేటటువంటి రైతులకు ఎటువంటి పంట పండించే పంట పండించే విషయంలో ఎటువంటి షరతులు విధించరాదు అని పేర్కొంది అలాగే వారు పండించిన పంటను స్వేచ్ఛగా విక్రయించుకోవడంలో ఎటువంటి షరతులు విధించరాదు ఎటువంటి షరతులు విధించరాదు అలాగే అక్కడ ఈ భూ యజమానులు ఎవరైతే ఉంటారో ఆ భూ యజమానులు సరైన గిట్టుబాటు ధర ఆ రైతులకు కల్పించాలి గిట్టుబాటు ధరలను రైతులకు కల్పించాలి అలాగే అక్కడున్న స్థానిక బ్రిటిష్ ప్లాంటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రిటిష్ ప్లాంటర్సు ఈ భూ యజమానుల నుండి తీసుకున్నటువంటి శాశ్వత కౌలు కింద తీసుకున్న భూములను తిరిగి ఇచ్చివేయాలి ఇక లాస్ట్కు టోటలు శాశ్వతంగా చాంపారన్ శాశ్వతంగా చాంపారన్ రైతుల యొక్క సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలి ఇది మనకు మెయిన్ ముఖ్యంగా ఈ ఇండిగో కమిటీ లేదా ప్రాక్ష్ కమిటీ చాంపారన్ రైతులను దృష్టిలో పెట్టుకొని చేసిన సిఫార్సులు అందులో ఈ నీలిమందు పండించేటటువంటి పంట పండించే రైతుల మీద ఈ యొక్క అధికారులు ఎటువంటి దాడులు చేరాదు వారు పంటలు పండించే విషయంలో రైతులు పంటలు పండించే విషయంలో ఈ అధికారులు ఎటువంటి షరతులు విధించరాదు వాళ్ళు పంటలను స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం వాళ్ళకు కల్పించాలి ఆ విషయంలో కూడా వాళ్ళపై ఎటువంటి షరతులు విధించరాదు అలాగే ఈ భూ యజమానులు ఆ రైతులకు సరైన గిట్టుబాటు వారు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలి అట్ ద సేమ్ టైమ్స్ అక్కడున్న బ్రిటిష్ ప్లాంటర్స్ ఈ యొక్క స్థానిక భూ యజమానుల నుండి శాశ్వత కౌలు కింద తీసుకున్న ఆ భూములను తిరిగి వాళ్ళకి ఇచ్చివేయాలి అలాగే ఎస్పెషల్లీ ఈ శాశ్వతంగా ఓవరాల్గా చాంపారన్ రైతుల సమస్యలు కూడా పూర్తి శాశ్వత పరిష్కార మార్గాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ అనేది పూర్తిగా చూడాలి పర్యవేక్షణ చేయాలి అంశాలను మెన్షన్ చేయడంతో ఈ చాంపారన్ పూర్తి సత్యాగ్రహం అనేది విజయవంతం కావడం అనేది జరిగింది ఇక్కడ ఇది గాంధీజీ సాధించిన అద్భుతమైన భారతదేశంలో సాధించిన తొలి అద్భుతమైన సత్యాగ్రహ విజయంగా దీన్ని చెప్తాము దీన్ని తొలి శాసన ఉల్లంఘన ఉద్యమంగా కూడా చెప్తాము ఈ యొక్క చాంపారన్ సత్యాగ్రహం రైట్ మరి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు చాంపారన్ సత్యాగ్రహం తర్వాత ఇక్కడ అహ్మదాబాద్ సత్యాగ్రహం సో అహ్మదాబాద్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిది ఏంటిది అహ్మదాబాద్ సత్యాగ్రహం అంటే నూలు మిల్లు అహ్మదాబాదులో నూలు మిల్లు కార్మికుల యొక్క వేతనం కొరకు నూలు మిల్లు కార్మికుల యొక్క వేతనం కొరకు మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీజీ రెండవసారి సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది అహ్మదాబాదులో నూలుమిల్లు కార్మికుల యొక్క వేతన పెంపు కొరకు రెండవసారి భారతదేశంలో మహాత్మా గాంధీజీ రెండవ సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది మరి ఏంటిది ఇక్కడ సమస్య ఏమిటి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ అహ్మదాబాదులో నూలుమిల్లు కార్మికులు ఆ యొక్క వేతనాల పెంపు కొరకు అసలు ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది స్టోరీ తెలియాలంటే అహ్మదాబాదులో నూలుమిల్లు కార్మికులు పనిచేస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో అప్పుడు ప్లేగు వ్యాధి బాగా ప్రబలడంతో ఈ యొక్క కార్మికులు ఈ యొక్క ఫ్యాక్టరీకి వెళ్ళడం అనేది ఆపివేశారు ఫ్యాక్టరీలు మూతబడిపోయాయి వస్తువు ఉత్పత్తులు అనే సేవలు ఆగిపోయాయి దాంతో ఈ యొక్క నూలుమిల్లు కార్మికులకు ఆయా ఫ్యాక్టరీల యజమా యాజమాన్యాలు డెబ్బై ఐదు శాతం వేతనం పెంచుతున్నట్లుగా ప్రకటించడంతో వీళ్ళందరూ కూడా కార్మికులు మళ్ళీ తమ తమ యొక్క పనుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది అలా కొద్ది కాలం గడిచిన తర్వాత ప్లేగు వ్యాధి ఈ యొక్క పూర్తిగా అంతరించిపోవడంతో ప్లేగు వ్యాధి పూర్తిగా అంతరించిపోవడంతో ఓవరాల్గా ఈ యొక్క నూలుమిల్లు కార్మికుల యాజమాన్యాలు మళ్ళీ పూర్వపు వేతనాలు కార్మికులకు ఏ విధంగా అయితే ఎంత తక్కువ స్థాయిలో చెల్లించారో అదే వేతనాన్ని మళ్ళీ వీరికి ఇవ్వడం అనేది జరిగింది సో అలా మాకు పూర్తి స్థాయిలో మా వేతనాలు మాకు ఇవ్వాలి ఉన్న వేతనాలలో కోత విధించకూడదు మా వేతనాలు అనుకున్న రీతిలో పెంచాలి పెంచాలి అలాగే పూర్వం మీరు ఇచ్చినటువంటి వేతనాల్లో ఇంకా మాకు కొంత కోత అనేది విధించి తగ్గించి ఇస్తున్నారు సో దీనికి నిరసనగా పూర్తి స్థాయిలో మేము పోరాటం చేస్తామని చెప్పేసి అహ్మదాబాదులో నూలు మీలు కార్మికులందరూ ఏకమై పూర్తి స్థాయిలో వీళ్ళు పోరాటానికి సిద్ధపడడం అనేది జరిగింది మరి ఈ పోరాటానికి ముందు సమిదలుగా నిలిచిన వాళ్ళు ఎవరయ్యా అని అంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ అనసూయా సారాభాయ్ అనసూయ బెన్ సారాభాయ్ అలాగే మనకు అంబాలాల్ సారాభాయ్ వీళ్ళిద్దరూ సో అనసూయ సారాభాయ్ అనసూయ బెన్ సారాభాయ్ ఆమె యొక్క సోదరుడు అంబాలాల్ సారాబాయిలు వీళ్ళు మొదట పూర్తి స్థాయిలో ఇక్కడ కార్మికులకు నూలుమిల్లు కార్మికులకు మద్దతుగా నిలవడం జరిగింది ఈ యొక్క మద్దతుగా నిలిచిన వీళ్ళిద్దరి యొక్క కోరిక మేరకు మహాత్మా గాంధీజీ అహ్మదాబాదు నూలుమిల్లు కార్మికుల కొరకు ఈయన సత్యాగ్రహం చేయడానికి సిద్ధం కావడం జరిగింది మరి ఇందులో భాగంగానే మహాత్మా గాంధీజీ అహ్మదాబాదులో 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 టెక్స్టైల్ అహ్మదాబాదులో టెక్స్టైల్ లేబర్ యూనియన్ను టెక్స్టైల్ లేబర్ యూనియన్ అనే సంస్థను కార్మిక సంస్థను టెక్స్టైల్ లేబర్ యూనియన్ అనే కార్మిక సంస్థను ఏర్పాటు చేసి తాను పోరాటానికి సిద్ధం కావడం జరిగింది కార్మికులందరినీ ఈ యొక్క సంఘటిత పరచడం అనేది జరిగింది అయితే ముఖ్యంగా ఈ నూలు మిల్లు కార్మికుల పెంపు వేతన పెంపు విషయంలో యాజమాన్యానికి ఈ యొక్క కార్మికులకు మధ్య ఘర్షణలు చెలరేగినప్పుడు ఈ ఘర్షణలు తారాస్థాయికి పోకుండా తారాస్థాయికి పోకుండా ఇద్దరి మధ్య అటు మిల్లు యాజమాన్యానికి మిల్లు కార్మికులకు మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనంద శంకర్ ధ్రువ ఆనంద శంకర్ ధ్రువ అని చెప్పవచ్చును ఇతడు పూర్తిగా ఇద్దరికి మధ్యవర్తిగా ఉండడం జరిగింది అయితే ఇక్కడ గాంధీజీ అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ యూనియన్ అనే కార్మిక సంస్థను స్థాపించి పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై ఆరవ తారీఖున ఈయన తన యొక్క సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది అహ్మదాబాదులో నూలుమిల్లు కార్మికుల వే వేతన పెంపు అలాగే ఈ యొక్క వేతన పెంపు సంబంధించినటువంటి విషయం మీద సత్యాగ్రహాన్ని చేశాడు చివరకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ సత్యాగ్రహంతో దిగి వచ్చి ఈ యొక్క అహ్మదాబాదు నూలుమిల్లు కార్మికులకు దాదాపుగా ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు శాతం వేతనం పెంపేట వేతనం పెంచుతున్నట్లుగా ప్రకటించడంతో ఈ యొక్క అహ్మదాబాదు నూలుమిల్లు కార్మికుల సత్యాగ్రహం కూడా పూర్తిగా విజయవంతం కావడం జరిగింది ఇది గాంధీజీకి దక్కిన రెండవ ప్రాంతీయ విజయంగా చెప్పవచ్చును మరి అద్భుతమైన ఈ అహ్మదాబాద్ నూలిమిల్లు కార్మికుల యొక్క సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా గాంధీజీకి ముఖ్యమైనటువంటి అనుచరుడుగా ఉన్నవారు గాంధీజీకి పరిచయమైనటువంటి వారు ఎవరయ్యా అంటే శంకర్ లాల్ ఎవరయ్యా అంటే శంకర్ లాల్ ఈ ఉద్యమంలో గాంధీజీకి పరిచయం అయింది గాంధీజీకి ముఖ్య అనుచరుడుగా ఉన్నది శంకర్ లాల్ అలాగే మనకు ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క గుజరాత్లోని అహ్మదాబాదులో నూలుమిల్లు కార్మికుల సత్యాగ్రహ ఉద్యమంలో ఒక యువ విద్యార్థి కూడా పాల్గొన్నాడు యువ విద్యార్థిగా పేరుగాంచాడు అప్పట్లో ఆయన ఆయన పేరే ఈ యొక్క మొరార్జీ దేశాయ్ సో ఈయన ఈయన నేతృత్వంలో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో భారతదేశంలో జనతా ప్రభుత్వం అనేది ఏర్పాటు కావడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ యొక్క జనతా ప్రభుత్వం తరఫున భారతదేశ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ పదవీ బాధ్యతలు చేపట్టిన ఈ మొరార్జీ దేశాయ్ ఈ యొక్క గాంధీజీ చేపట్టిన ఈ యొక్క అహ్మదాబాదు నూలుమిల్లు కార్మికుల సత్యాగ్రహంలో ఈ యొక్క పోరాటం చేసిన యువ విద్యార్థిగా ఈయన పేరుగాంచాడు మొరార్జీ దేశాయ్ సో ఇది మనకు మెయిన్ అహ్మదాబాద్ నూలుమిల్లు కార్మికుల సత్యాగ్రహం ఇక గాంధీజీ కొనసాగించినటువంటి ఇక మూడవ ఈ యొక్క సత్యాగ్రహం భారతదేశంలో ఖేడా సత్యాగ్రహం ఇది గుజరాత్లోనే ఉంది ఖేడా సో గుజరాత్లోని ఖేడాలో ఈ పోరాటం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అనేది చూస్తే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై రెండవ తారీఖు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై రెండవ తారీఖు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఇక్కడ జూన్ ఇక్కడ ఆరవ తారీఖు వరకు సో పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై రెండవ తారీఖు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది జూన్ ఆరవ తేదీ వరకు ఈ కేడా సత్యాగ్రహం అనేది కొనసాగింది మరి ఈ కేడా సత్యాగ్రహం మెయిన్ ఎందుకు కొనసాగింది మొట్టమొదట కేడాలో ఈ యొక్క ఉద్యమాన్ని సత్యాగ్రహ ఉద్యమాన్ని మెయిన్ ప్రారంభించింది ఎవరు గాంధీజీ ఎప్పుడు ఎంటర్ అయ్యాడు ఏంది దీని కథ అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం మరి కేడా సత్యాగ్రహం యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు అంటే ఒక గుజరాత్ పక్క పెడితే ఓవరాల్గా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడక అంటే వర్షాలు సరిగా కురవక పంటలు సరిగా పండక కరువు కాటకాలు అనేవి తాండవించడం జరిగింది సో అయితే ఏం చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది ఈ వర్షాలు సరిగా పడని ప్రాంతంలో పంటలు సరిగా పడని ప్రాంతాల్లో అక్కడ మనం భూమి శిస్సును ఎలా వసూలు చేయగలుగుతాం కాబట్టి మనము వాటిని పంట దిగుబడిని అంచనా వేద్దాం వారు పండించినటువంటి పంటలు ఆ పంటలకు వచ్చేటటువంటి గిట్టుబాటు ధరలు సో పంటల దిగుబడి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క ప్రాంతాలను మనము ఈ యొక్క శిస్తు చెల్లించేటటువంటి ప్రాంతాలుగా లేదా అసలు పంటలు పండని ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాలుగా మనం గుర్తించుదామని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు ఒక లిస్టు తయారు చేశారు అందులో ఓవరాల్గా పంటల దిగుబడి ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న వాటిని కరువు ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది కరువు ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది వాళ్ళ రెవెన్యూ రికార్డుల్లో కూడా అది మెన్షన్ చేశారు సో పంటల దిగుబడి ఇరవై ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతమైనా సరే కరువు పీడిత ప్రాంతంగా బ్రిటిష్ గవర్నమెంటు రెవెన్యూ రికార్డుల్లో పేర్కొంటుంది అన్న విషయం స్పష్టం చేసింది అక్కడ శిస్తు అనేటటువంటిది వసూలు చేయకూడదు అనే విషయం కూడా మెన్షన్ చేసింది కానీ మరి రూల్ ప్రకారం చూస్తే ఈ గుజరాత్ రాష్ట్రంలోని కేడా ప్రాంతంలో పంటలు పండక అంటే వర్షాలు కురవక పంటలు పండక ఇరవై ఐదు శాతం కూడా కాదు ఏకంగా అసలు ఇరవై ఐదు కంటే తక్కువ అంటే ఇరవై రెండు శాతమే నమోదైంది పంటల దిగుబడి కేడా ప్రాంతంలో అసలు నమోదైన దిగుబడి శాతము ఇరవై ఐదు కూడా కాదు ఇంకా మూడు తగ్గింది అంటే ఇరవై రెండు శాతం సో ఇరవై రెండు శాతం పంటల దిగుబడి తక్కువగా అయినా సరే దాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించకపోవడంతో పాటుగా ఇక ఎక్కువ శిస్తును అనేటటువంటిది వసూలు చేయడం అనేది మొదలు పెట్టారు ఎవరంటే ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అధికారుల చేత అక్కడ ఉన్నటువంటి స్థానిక యొక్క అధికారులు సో దీనికి నిరసనగా ఈ యొక్క పంట విరామ సమయాలలో కూడా శిస్తు వసూలు చేయడం దానికి తోడు కరువు పీడిత ప్రాంతాలలో పేర్కొన్న ప్రాంతాలుగా ఉన్నా కూడా ఆ ప్రాంతాలలో మీరు క్షేమ నివారణ చర్యలు తీసుకోకపోగా పైగా ఇక్కడ నివసించే రైతుల వద్ద నుండి మళ్ళీ భూమి శిస్తు అది కూడా అత్యధిక భూమి శిస్తు వసూలు చేయడం లేకపోతే దారుణంగా దాడులకు పాల్పడడం ఉన్నటువంటి వస్తువులు వాటిని జప్తు చేసుకోవడం ఈ యొక్క చర్యలకు పాల్పడుతూ ఉండడంతో పూర్తి స్థాయిలో అక్కడ లోకల్ రైతు నాయకుడైనటువంటి మోహన్ లాల్ పాండ్యా మోహన్ లాల్ ఈ యొక్క పాండ్య మోహన్ లాల్ పాండ్య మొట్టమొదటిగా ఇక్కడ ఉద్యమాన్ని ప్రారంభించాడు పంట విరామ సమయంలో రైతుల నుండి శిస్తు వసూలు చేయడం పంట పంటకు మధ్య గ్యాప్ అనేది ఉంటుంది పంట అభివృద్ధి కోసం భూమి సారం పొందడం కోసం అటువంటి పంట విరామ సమయంలో కూడా అసలు పంటలే పండించండి రైతు ఆ పంటకు సంబంధించిన శిస్తు ఎలా చెల్లిస్తాడు అదొక పెద్ద మైనస్ రెండోది కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించ ప్రకటించబడిందని రెవెన్యూ రికార్డులో ఉంది ఉన్నా కూడా దాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించకపోగా పైగా ఎక్కువ శిస్తులో భూమి ఎక్కువ మొత్తంలో భూమి శిస్తు వసూలు చేయడం అనేది ఇది చాలా 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 అన్యాయం కాబట్టి ఇక్కడ కేడా రైతుల తరపున మోహన్ లాల్ పాండ్య మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడు తర్వాత ఈ ఉద్యమంలో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే మనకు హిందూలాల్ యాగ్నిక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే హిందూలాల్ యాగ్నిక్ వీరితో ఈ యొక్క గాంధీజీ పూర్తి స్థాయిలో ఏకమై పంతొమ్మిది వందల పద్దెనిమిది ఈ యొక్క ఈ యొక్క పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై రెండున ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించి సత్యాగ్రహం చేసి పంతొమ్మిది వందల పద్దెనిమిది ఈ యొక్క జూన్ ఆరు వరకు కొనసాగించడం జరిగింది చివరికి బ్రిటిష్ గవర్నమెంట్ దిగొచ్చి ఈ యొక్క గుజరాత్లో క్రీడా ప్రాంతాన్ని కరువుపీడిత ప్రాంతంగా గుర్తించి భూమిశిస్తు అనేటటువంటిది రద్దు చేసి పంట విరామ సమయంలో పన్నులు వసూలు చేయడాన్ని నిషేధించడం జరిగింది దీంతో గాంధీజీ ఈ మూడవ సత్యాగ్రహం ద్వారా అద్భుతమైన మూడవ ప్రాంతీయ విజయాన్ని అందుకోవడం జరిగింది మహాత్మా గాంధీజీకి ఈ కేడా సత్యాగ్రహ ఉద్యమంలోనే మనకు ఈ యొక్క వల్లభాయ్ పటేల్ వల్లభాయ్ పటేల్ అలాగే హిందూలాల్ యాగ్నిక్ వంటి స్వాతంత్ర ఉద్యమ నాయకులు ఈ సత్యాగ్రహ ఉద్యమం సందర్భంగానే గాంధీజీకి పరిచయం కావడం జరిగింది అంతేకాదు బార్డోలీలో ఈ రైతుల తరపునున్న పన్నుల ఎగవేత కార్యక్రమంలో పన్నుల రైతుల తరపున నిలబడి పన్నుల ఎగవేత కార్యక్రమ నిరాకరణ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా బార్డోలీలో నిర్వహించినందుకు ఈ యొక్క వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనేటటువంటి బిరుదును ఇవ్వడమే కాక బార్డోలీ వీరుడుగా కూడా గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలవడం అనేది జరిగింది బార్డోలీ రైతుల తరపున అక్కడ ఈ యొక్క బ్రిటిష్ వారు అన్యాయంగా అక్రమంగా అక్కడ రైతులపై విధించేటటువంటి అక్రమమైన పన్నుల ఎగవేత కార్యక్రమానికి సంబంధించి వ్యతిరేకంగా అక్కడ ఈ యొక్క పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వాడు సక్సెస్ అయిన ఈ వల్లభాయ్ పటేల్కు మహాత్మా గాంధీజీ సర్దార్ అనే బిరుదుతో పాటు బార్డోలీ గుజరాత్లో ఉంది బార్డోలీ ఈ బార్డోల్ అనే వీరుడుగా కూడా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీజీ పిలవడం అనేది జరిగింది సో చాంపారన్ను అలాగే మనకు కేడా లాగానే బార్డోలీ కూడా ఒక రైతు ఉద్యమం రైతు సత్యాగ్రహ ఉద్యమంగా చెప్పవచ్చును బట్ దాన్ని ముందుంచి నడిపింది మాత్రం వల్లభాయ్ పటేల్ అతని బిరుదు సర్దార్ వల్లభాయ్ పటేల్ బార్డోలి వీరుడు అలాగే భారతదేశ ఉక్కు మనిషిగా కూడా పేరుగాంచాడు భారతదేశ ఉక్కు మనిషి ఇండియన్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారతదేశం ఉక్కు మనిషిగా పేరుగాంచాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సో ఇది మనకు మెయిన్ ముఖ్యంగా కేడా సత్యాగ్రహానికి సంబంధించినటువంటి సమాచారం మరి ఇందులో మనకు ముఖ్యంగా ఓవరాలుగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ గాంధీజీ ఇక్కడ ప్రారంభించిన ఉద్యమాలలో ఫస్ట్ చాంపారన్ సత్యాగ్రహం అనేది ఒకసారి చూసాము అలాగే ఖేడా సత్యాగ్రహము అలాగే అహ్మదాబాద్ ఇవి ప్రాంతీయ ఉద్యమాలు పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన మహాత్మా గాంధీజీ ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఆయన ఇక్కడ చేసిన ముఖ్యమైన మూడు సత్యాగ్రహాలు ఉద్యమాలు అలాగే ఈ మూడు సత్యాగ్రహ ఉద్యమాల్లో ఆయన సాధించిన అద్భుతమైన విజయాలు ఒకటి చంపారన్ పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పదిన అని చెప్పేసి గుర్తుంచుకోవాలి కేడా లేదా ఖైరా సత్యాగ్రహం అనేది కేడా లేదా ఖైరా సత్యాగ్రహం అనేది ఇక్కడ మనకు ఓవరాల్గా పంతొమ్మిది వందల పద్దెనిమిది యొక్క మార్చు ఇరవై రెండు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది జూన్ ఆరు అని ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఇక్కడ చాంపరణ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పది నుంచి పంతొమ్మిది వందల పదిహేడు ఇక్కడ మే ఇరవై తొమ్మిది వరకు కొనసాగింది కేడా సత్యాగ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పద్దెనిమిది యొక్క జూన్ జూన్ ఆరు వరకు కొనసాగింది మరి అహ్మదాబాద్ సత్యాగ్రహం ఇక్కడ చూస్తే నూలుమిల్లు కార్మికులది పంతొమ్మిది వందల పద్దెనిమిది సో పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై ఆరో తారీఖున ప్రారంభమైంది సో ఈ మూడు కూడా మనకి ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఎప్పుడు ముగిశాయి సో దానికి సంబంధించినటువంటి ఆ సత్యాగ్రహాలకు సంబంధించిన కమిటీలు ఒకటి సిఫార్సు చేసినటువంటివి ఏమిటి అంశాలు సో అక్కడ ఈ మూడు సత్యాగ్రహ ఉద్యమాల్లో గాంధీజీకి పరిచయమైన నాయకులు ఎవరు సో చాంపారణ సత్యాగ్రహంలో గాంధీజీకి ఆచార్య జేబి కృపలాని బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే మహదేవ్ దేశాయ్ ఆ మహదేవ్ దేశాయ్ గాంధీజీకి అనుచరుడుగా ఉన్నాడు ప్రధానంగా అలాగే మనకు మజహర్ ఉల్ హక్ నరీ పారిఖ్ అలాగే మనకి ఇక్కడ రాజీవ్ శుక్ల ఆహ్వానం మేరకు అక్కడ ఉద్యమం చేస్తాడు అదే సారీ సత్యాగ్రహం చేస్తాడు మరి ఇక్కడ నూలిమిల్లు కార్మికుల్లో ఆయనకు పరిచయం అయింది ఎవరు అహ్మదాబాద్ నూలిమిల్లు కార్మికుల సత్యాగ్రహంలో మహాత్మా గాంధీజీ పరిచయం శంకర్ శంకర్లాల్ అలాగే ఇందులో పాల్గొన్న యువ విద్యార్థి ఎవరంటే మొరార్జీ దేశాయ్ అతనే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ యొక్క నాయకు అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి భారతదేశ ప్రధానమంత్రిగా పదవిని అధిష్టించడం జరిగింది ఓకేనా రైట్ ఇక్కడ మన మూడవది ఏంటిది కేడా ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఈయన పరిచయం అయింది వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ హిందూలాల్ యాగ్నిక్ ఇక్కడ మోహన్ లాల్ పాండ్యా గాంధీజీ కంటే ముందు అక్కడ ఉద్యమాన్ని చేశాడు ఆయన చేతుల నుంచి వీళ్ళ ఈయన తీసుకొని ఈయన ఉద్యమాన్ని కొనసాగించే సత్యాగ్రహ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి ఈ యొక్క పన్నులను పూర్తిగా రద్దు చేయించడం అనేది జరిగింది ఈ మూడు అద్భుతమైనటువంటి ఈ యొక్క గాంధీజీ మన భారతదేశంలో ప్రాంతీయంగా సాధించిన అద్భుతమైన విజయాలన్నప్పుడు ఈ గుర్తుంచుకోవాలి అవే చాంపారన్ సత్యాగ్రహం సో ఇక్కడ ఇండిగో కమిటీ లేదా ప్రాక్ష కమిటీ అంటాం దీని కార్యదర్శిగా ఆనాటి బీఆర్ గవర్నర్ ఎవరయ్య అంటే ఆనాటి బీఆర్ గవర్నర్ మన మహాత్మా గాంధీజీని సెక్రటరీగా అంటే కార్యదర్శిగా ఈ ఇండిగో కమిటీ లేదా ప్రాక్ష కమిటీకి కార్యదర్శిగా నియమించడం అనేది జరిగింది అలాగే ఇక్కడ మనకు అహ్మదాబాద్ సత్యాగ్రహం అలాగే కేడా సత్యాగ్రహం ఇవి మెయిన్ ముఖ్యంగా